ప్రత్యేక హోదా కోసం వైసీపీ చేపట్టిన రైలు రోకో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పార్టీ అధినేత ఆదేశాల మేరకు విజయవాడ రైల్వే స్టేషన్లో రైలు రోకోకు వస్తున్న వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. నేతలను స్టేషన్ ప్రధాన ద్వారం వద్ద నిలిపివేశారు. అనంతరం పార్టీ నేతలు జోగి రమేష్, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసులను పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పిన రైలు రోకో ఉద్రిక్తంగా మారింది. రైల్వే స్టేషన్ ముట్టడికి రైలు రోకో వచ్చిన పార్టీ నేతలను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అరెస్ట్ చేసి బస్సులో పోలీస్ స్టేషన్ తలుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. విజువల్స్ లో చూసినట్లయితే పార్టీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్ అదేవిధంగా మల్లాది విష్ణును అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నారు. రైల్వే స్టేషన్ దగ్గరకు కూడా ఏమాత్రం రానివ్వకుండా, బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ ప్రాంగణంలోకి రానివ్వకుండానే పోలీసులు అడ్డుకున్న పరిస్థితి, పోలీసు బలగాలు ఉదయం నుంచి మోహరించి వైసీపీ శ్రేణులు అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు ఎవరైతే ఉన్నారో, రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులతో కలిసి వైసీపీ శ్రేణులందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అంతా వైసీపీ నాయకులు ఉన్నారు. చెప్పండి, ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేయడం ఏ విధంగా చూస్తారు? ఈరోజు ఈ రాష్ట్రం విభజించబడిన తర్వాత ఏదైతే విభజన కార్యక్రమంలో ఇచ్చినటువంటి హామీలు, ముఖ్యంగా ప్రత్యేక హోదా, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని, పరిశ్రమలు వస్తాయని నొక్కి వక్కని చెప్పినటువంటి చంద్రబాబు మోడీ ఈరోజు నిట్ట నిలువ మోసం చేసి దగా చేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. అదే ధర్మంలో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నిరంతర పోరాటంతో ఎంపీలు ఆమెను నెరవేర్చేసి చేసి రాజీనామాలు చేసి ఈరోజు ప్రాణ త్యాగానికి సిద్ధపడితే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కనీసం స్పందించినటువంటి పరిస్థితి. అందుకే ఈ రాష్ట్రానికి, కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ బుద్ధి రావాలని ఈరోజు రైలు రోకో కార్యక్రమం చేపడితే, ఇప్పటికే వైసీపీ ఎంపీలు ఢిల్లీలో రాజీనామా చేసి ఆ పార్టీ ఎంపీలు అక్కడ ఆమర నిరాహార దీక్ష చేస్తున్నారు. వారికి మద్దతుగా వైసీపీ ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపడుతుంది. దీంతోపాటు వైసీపీ నాయకులు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, అలాగే జోగి రమేష్లను ఇప్పుడే అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది. ప్రస్తుతం అని చెప్తే ఇతర నాయకులు మీడియాతో మాట్లాడుతున్నారు. ఒకసారి మాట్లాడే ప్రశ్న కదా, ఈరోజు రైలు బరో చేస్తున్న నాయకుల్ని ఎందుకు కనీసం రైల్వే స్టేషన్ ప్రిన్సిస్లోకి వెళ్లకుండానే ఎందుకు అరెస్ట్ చేశారు? ఈ అరెస్ట్ వెనక ఉన్న కుట్ర ఏమిటి? ఏమన్నా మేము ఏమన్నా దోపిడీదారులా? ఇది మనం చూస్తాం. ఇప్పుడు మీడియాతో మాట్లాడుతున్న వైసీపీ నాయకులను కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మేమే రాలేదు కదా. ఇది విజయవాడ అరెస్ట్ చేసిన తర్వాత పరిస్థితి. ఇప్పటికే పార్టీ పెద్ద నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసిన పోలీసులు, చిన్న చిత్తక కార్యకర్తలను, ఇతర నాయకులను కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. అయితే పోలీసులతో కూడా వాగ్వాదం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రజల హక్కు, దానికోసం వైసీపీ ఉద్యమిస్తుందని కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి. కిషోర్తో అమర్ ఫ్రెండ్స్.